తాను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని తండ్రి ఆశీస్సులు వెన్నంటి ఉన్నాయని భావిస్తున్నానని పురంధేశ్వర్ చెప్పారు. ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని అనవసరంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు పురంధేశ్వర్. భోగాపురంకి అంటే ఇప్పుడు కొత్తగా మనకి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అక్కడ వస్తుంది అని చెప్పి మనం అనుకుంటున్నటువంటి సందర్భంలో 6,300 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. అదేవిధంగా వైజాగ్ నుండి రాయ్పూర్ వరకు భారత్ మాల్ లో అంతర్భాగంగా 3,778 కోట్ల రూపాయలతోటి భారత్ మాల కింద ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజలు చెప్పారు, మేము ఇక్కడ నుండి ఏదైనా మెడికల్ అవసరం ఉంటే విశాఖపట్నానికి మాకు 13-14 గంటలు పట్టేది, కానీ ఈ రోడ్డు వచ్చిన వెంటనే మేము 6 గంటల్లోనే విశాఖపట్నానికి వెళ్ళిపోగలుగుతున్నామని చెప్పి చెప్పినటువంటి విషయం అంత అద్భుతంగా ఇవాళ రాష్ట్రంలో అంటే 2014 సంవత్సరానికి ముందు రాష్ట్రంలో 4,118 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంటే ఇవాళ దగ్గర 8,668 కిలోమీటర్ల నేషనల్ హైవే రోడ్ ఇవాళ మన రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, ఇంత పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ వేసి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దోహదపడుతుంటే మీరు ఎన్ని రోడ్లు రాష్ట్రంలో నిర్మించారు అనేటువంటి ప్రశ్న భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి వేస్తుంది. మొన్ననే మన అందరికీ తెలుసు ఇస్రో నుండి చంద్రయాన్ ని పంపించారు చంద్రమండలం పైకి, అది వెళ్లిన వెనువెంటనే మర్నాడు ఒక ఫోటో, మరి మీరందరూ చూసారో లేదో నాకు తెలియదు, వాట్సాప్ లో ఒక ఫోటో వచ్చింది చంద్రమండలం నుండి వచ్చినటువంటి మొట్టమొదటి చిత్రపటం అని చెప్పి దాని హెడ్డింగ్ పెట్టి కింద ఏం చూపించారంటే గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని చూపించారు. ఎందుకంటే చంద్రుని మీద కూడా ఆ రకంగానే క్రేటర్స్ ఉంటాయి, గుంటలు ఉంటాయి, కాబట్టి వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లని ఒక రోడ్ కాదు 5-6 రోడ్లు కలిపి ఒక ఫోటో లాగా చేసి ఇది చంద్రమండలం నుండి వచ్చినటువంటి మొట్టమొదటి చిత్రపటం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వైజాగ్ నుండి భోగాపురంకి అంటే ఇప్పుడు కొత్తగా మనకి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అక్కడ వస్తుంది అని చెప్పి మనం అనుకుంటున్నటువంటి సందర్భంలో 6,300 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. అదేవిధంగా వైజాగ్ నుండి రాయ్పూర్ వరకు భారత్ మాల్ లో అంతర్భాగంగా 3,778 కోట్ల రూపాయలతోటి భారత్ మాల కింద ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజలు చెప్పారు, మేము ఇక్కడ నుండి ఏదైనా మెడికల్ అవసరం ఉంటే విశాఖపట్నానికి మాకు 13-14 గంటలు పట్టేది, కానీ ఈ రోడ్డు వచ్చిన వెంటనే మేము 6 గంటల్లోనే విశాఖపట్నానికి వెళ్ళిపోగలుగుతున్నామని చెప్పి చెప్పినటువంటి విషయం అంత అద్భుతంగా ఇవాళ